సర్కిల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మైనారిటీల సంక్షేమంపై సీఎం జగన్ సమీక్ష. అధికారులు నాయకులకు పలు కీలక ఆదేశాలపై దిశానిర్దేశం. రోడ్డెక్కిన కార్మిక రైతు సంఘాలు కలెక్టరేట్ ఎదుట సేఫ్ ఇండియా అంటూ నినాదాలు. मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी मैनारिटी संक्षेम शाखा अधिकारुलु नायकुलतो समीक्षा समावेशानि निर्वहिंचारु. ताडेपल्लिलोनि क्यांप कार्यालयंलो सोमवारं जरिगिन ई समीक्षलो पलु कीलक अंशालपै सीएम जगन दिशानिर्देशं चेशारु. उप मुख्यमंत्री अंजद् बाषातो पाटु पलुवुरु उन्नताधिकारुलु ई समावेशंलो पाल्गोन्नारु. గుంటూరు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. బ్రాడీపేటలోని రెవెన్యూ కళ్యాణ మండపం ఈ వేడుకలకు వేదికగా నిలిచింది. ఎమ్మెల్యే మద్దలగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యేలు ముస్తఫా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి అతిథులుగా హాజరై ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఎలిజిబుల్ డిబిటి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎంతో కార్యక్రమం చేసుకుంటూ ఒక కోటి 41 లక్షల మంది హౌస్ హోల్డ్స్ కి ఇప్పటివరకు అంటే ప్రభుత్వం అయిపోయి 2 సంవత్సరాల పైన అయిపోయింది. దాంట్లో 1 లక్ష కోట్ల రూపాయలు వాళ్ళందరికీ లబ్ధి ఇవ్వడం జరిగింది. అంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో చూస్తే ఎవరైతే లైవ్లీహుడ్ స్కీమ్స్ చూస్తే జగనన్న జీవ ప్రాంతంలో 2.49 లక్ యూనిట్స్, షీప్ అండ్ గోల్డ్ లో 1,869 కోట్ల రూపాయలు స్పెండ్ చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ జీవిత కట్టం ఉంది, వైఎస్ఆర్ ఆసరా కట్టం ఉంది. దాంట్లో కూడా మన ఎస్టీకి లబ్ధి చేరుకోవడం జరుగుతుంది. అలాగే ఇటువంటి కార్యక్రమంలో మనము ఐటీసీ అప్పులు ఇటువంటి ఎంఎన్సీస్ తో టై అప్ పెట్టుకొని లైవ్లీహుడ్ యాక్టివిటీ పెంచుకోవడానికి మనం చాలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే అల్లన్న
గ్రూప్ వాళ్ళకు కూడా టైర్ పెట్టుకొని ఏ విధంగా మన ఆదివాసులు ఉన్నారు వాళ్ళు ఇన్కమ్ లెవెల్ ని పెంచుకోవాలి వాళ్ళ ఏదో ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీలో ఉండాలని ట్వంటీ కార్యక్రమం చేయడం జరుగుతుంది అంటే దాంతో పాటు రేషన్ కార్డ్ కావాలన్నా పెన్షన్ కావాలన్నా స్త్రీ ఆరోగ్యశ్రీ కార్డ్ కావాలన్నా హౌస్ సైట్ కావాలన్నా వాళ్ళందరికీ ఒక నిర్ణీతమైన సమయంలో దరఖాస్తు పెట్టిన తర్వాత ఆ నిర్ణీతమైన సమయంలో విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ వ్యవస్థ అని దాంట్లో టైమైన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవన్నీ లబ్ధిలు మీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం అనేది ఒక రివల్యూషనరీ స్టెప్. ఇంత ముందు ఒక లీడర్ గారు చెప్పినట్లు ఈ రేషన్ కార్డ్ కానీ పెన్షన్ కోసము తహసీల్దార్ ఆఫీస్ కి ఎంపీడీ ఆఫీస్ కి దూరం దూరంగా నడిపించి చాలా తిరిగే వాళ్ళు అటువంటి లేకుండా వాలంటీర్ వాళ్ళు వాళ్ళింటికి స్వయంగా వచ్చి ఇటువంటి లబ్ధి ఇస్తున్నారని చాలా గొప్ప విషయం అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మరి జగాలని పోవడం సమయంలో చాలా చోట్ల మరి రూపాయలు చోట్ల వెళ్ళినప్పుడు ఆదివాసం సంబంధించి వాళ్ళని వాళ్ళ అంటే జీవన విధానాన్ని కూడా నేను ఆరోపించుకుంటున్నాను. మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కులం చూడకుండా మతం చూడకుండా అందరికి న్యాయం చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తూ మరి ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళ జీవితాన్ని బాగా చేయడానికి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ కులమైనా సరే అందరికీ న్యాయం చేస్తూ ముందు సాగుతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా నా ధన్యవాదాలు చేస్తున్నా. ఎందుకంటే ఆ మహానుభావులు మరి పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతున్న మరి ఆయనకి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా మీరు కూడా మీ ఆదివాసం అందరూ కూడా మీరు పేదవాళ్ళకు సంబంధించి మీరు మీ జీవితాన్ని బాగు చేయాలంటే పిల్లలకి చదివించాలి. ఆ చదువు ఉంటే మీరు ఇక్కడ కాదు ఈ రాష్ట్రం కాదు ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే మనం బతకొచ్చు. కాబట్టి చదువు అనేది ముఖ్యంగా పిల్లల్ని బాగా చదివించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నాన్నగారు అదే చేశారు మీ నువ్వు అదే చేయమని చెప్పకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగా చేయడానికి మీరు బాగా చదివించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈ మరొకసారి మీ అందరికీ కూడా మరి ఆదివాసుల మరి సంబంధించి మరి అందరికీ ధన్యవాదాలు చేస్తూ మీ జీవితాన్ని బాగా చేయడానికి మీ కష్టపడి మీరు పిల్లలు చదివించాల్సిందిగా కోరుకుంటూ సెలవు. అదే అడవి తల్లిని నమ్ముకొని సభ్యతా సంస్కారాన్ని అనుమానం నా కుడికి పుచ్చుకొని ఈ సమాజానికి మేలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆదివాసులే. ఇవాళ చాలా తక్కువ వచ్చారో కానీ తిరిగి ప్రపంచం అదే ఆదివాసి జీవనం వైపు చూస్తుంది అని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. ఆదివాసుల యొక్క జీవన ప్రమాణాలు వాయు ప్రమాణాలు సభ్యతా సంస్కారాలు ఇవన్నీ కూడా తిరిగి నాగరిక ప్రపంచం నేర్చుకొని ఒక మనిషిలాగా బ్రతకాలి సభ్య సమాజంలో ఉంటే అది ఆదివాసులాగే బ్రతకాలి అని చెప్పి అనుకుంటున్నటువంటి రోజులు మళ్ళా ఈ రోజున వచ్చింది ఖచ్చితంగా రావాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక గొప్పవాడు కానే కాదని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇవాళ ఎప్పుడో కూర్చుకొని విజయగా చేశారు తీర్మానం కానీ తెలుగుదేశం ప్రభుత్వం తీసేసిందని చెప్పి అని అడుగుతా ఉన్నారు. నిజంగా ఇవాళ గుంటూరు జిల్లాలో ఇంత పెద్ద జిల్లాలో ఈ దగ్గర నాకు తెలిసి 3.5 లక్షల మంది గిరిజనులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చాలా బాధాకరం ఒక ఆదివాసి భవన్ లేకపోవడం అనేది దానికి రోడ్లు ఏవైతే మాత్రం ఖచ్చితంగా ఇది జడ్పీటీసీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఫలితాలు పూర్వ తీర్పు వెలువడిన తర్వాత జిల్లా పరిషత్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టమని చెప్పేసి మీ జడ్పీటీసీల ద్వారా ఎక్కువ మార్చర్ల అదేవిధంగా విలుకొండ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉన్నారు లేదా ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు వాళ్ళు తీర్మానాలు ప్రవేశపెట్టమని చెప్పి మీ ప్రజాప్రతినిధులను కోరవచ్చు. ఖచ్చితంగా అది జరిగితేరుతుంది. సోదరులందరికీ అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా నంగారభేరి సేవాలాల సేన తరఫున హృదయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 500 జనాభా కలిగిన తండాలను గ్రామ పంచాయతీలు చేశారు. ఆల్రెడీ చేసిన మీదట ఇంకా 2-3 తండాలు కలిపి పంచాయతీ చేయాలని చెప్పి
విజ్ఞప్తి చేస్తున్నాను. స్టాండింగ్ తీర్మానం చేసి జిల్లా పరిషత్తులో 29 సెంట్లు భూమిని కేటాయించారు. ఆ యొక్క భూమిలో గిరిజన భవన్ కట్టాలని చెప్పి ఆనాటి ప్రజా ప్రతినిధులు రాయపాటి శ్రీనివాసరావు గారు అలాగే ఆనాటి మున్సిపల్ కమిషనర్ ఎంఎం నాయక్ గారు అందరూ కలిసి 30 లక్షల రూపాయలు కూడా గిరిజన భవన్ కోసం ఆరడి మున్సిపాలిటీ నుంచి ప్రజా ప్రతినిధుల నుంచి ఇచ్చారు. ఆ డబ్బులు కూడా ఎస్టీ కార్పొరేషన్ ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ ఎన్నో కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు. ఈ గుంటూరు జిల్లాలో ప్రజాప్రతినిధులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దాదాపుగా మేము 10 సంవత్సరాలు పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా ఆ యొక్క గిరిజన భవన్కి శంకుస్థాపన చేసి మళ్ళీ ప్రపంచ దినోత్సవం వచ్చే నాటికి ఆ యొక్క భవన్లో మీటింగ్ పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమంలో భాగ్యస్వాములైనటువంటి ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, మేధావులందరికీ కూడా నంగారభేరి సేవాలాల సేవ తరపున ప్రపంచ ఆదివాసి గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతాంగ కార్మిక చట్టాల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం గుంటూరులో సేవ్ ఇండియా కార్యక్రమం జరిగింది. రైతు సంఘాల సమన్వయ కమిటీ, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు, ఐద్వా నాయకురాలు రమాదేవి మాట్లాడారు. కోట మాల్యాద్రి, కంచుమాటి అజయ్, అంజుబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యతిరేకించండి వ్యవసాయ రంగంలో విదేశీ స్వదేశీ పెట్టుబడులను. ఆగస్టు 9 మనందరికీ తెలుసు, ఆగస్టు 9 విశేష తెలుసు, ఆగస్టు 9 విశేష తెలుసు, అందరికీ తెలుసు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఆనాడు తెల్లవాడు భారతదేశాన్ని నుంచి వెళ్ళిపోవాలని క్విట్ ఇండియా పేరుతోటి పిలుపునివ్వడం జరిగింది. ఆనాడు క్విట్ ఇండియా అని పిలుపునివ్వడంలో ప్రధానంగా ఈస్ట్ ఇండియా అనే పేరుతోటి భారతదేశంలోకి వచ్చి వ్యాపారం పేరుతోటి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని, ఆర్థిక రంగాన్ని కబళించడంతో పాటు దేశ రాజకీయ వ్యవస్థను కూడా ఆక్రమించుకున్నటువంటి ఆ రోజుల్లో దేశవ్యాపితంగా స్వాతంత్రోద్యమ నినాదాలు, దేశ స్వాతంత్ర నినాదం రావాలంటే క్విట్ ఇండియా అనేటటువంటి పేరుతోటి ఆ రోజు నినాదాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ సరిగ్గా ఈ నరేంద్ర మోడీ గారు అనుచరులుగా ఉన్నటువంటి అదానీ, అంబానీ తదితర కార్పొరేట్లు భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని కబళించడంతో పాటు నరేంద్ర మోడీ పాలనలో 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకుని వచ్చి భారతదేశ రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసే పద్ధతుల్లో కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ పాలనని గద్దె దించే వరకు కూడా ఈ పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ఫిట్ ఇండియా స్ఫూర్తితోటి ముందుకు సాగుదామని తెలియజేస్తాం. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టేటువంటి నూతన వ్యవసాయ చట్టాలను ఇచ్చారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా గత 8 నెలల నుంచి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. ఆ చట్టాలను రద్దు చేసేటువంటి సమస్య లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ చట్టాలు కనుక రద్దయితే, నూతన వ్యవసాయ చట్టాలు రద్దయితే మొత్తం వ్యవసాయ రంగం నాశనమైపోయి ధ్వంసం చేయబడే పరిస్థితి వస్తుంది. మొత్తం రైతాంగం చేతిలో నుంచి కార్పొరేట్ సంస్థల చేతిలోకి వ్యవసాయం పోద్ది. కాబట్టి ఈ నూతన వ్యవసాయ చట్టాలని, నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఆందోళన జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పారు. మీరు కనుక వీటిని కనుక రద్దు చేసుకోకపోతే, ప్రైవేటీకరణ విధానాలను రద్దు చేసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో ఎంత దోపిడీ చేస్తున్నారో మనం చూస్తున్నాము. అన్నింటినీ ప్రైవేటీకరించడమే లాభసాటి అంటున్నారు. మరి వ్యవసాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. ఈ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో, ఫార్మర్స్ చేతుల్లో ఉన్నటువంటి భూమిని ఈరోజు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి పార్లమెంట్ సాక్షిగా ఓ చట్టం తీసుకొచ్చి ఇదే డెమోక్రసీ అని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నాన్ని మోడీ చేస్తున్నారు.
అందువల్లే దేశమంతా కూడా ఈ రోజు మగ్గుమంటుంది దీనిలో ప్రధాన పాత్రదారులుగా ఉన్నటువంటి యువత ఈ రోజు ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న ఉద్యమంలో ముందు పీకుతుంది నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించుకోవాలన్నా ధరలు తగ్గాలన్నా ఈ రోజు హక్కుల్ని రక్షించుకోవాలన్నా మన దేశాన్ని ఆక్రమించి పాలిస్తున్నటువంటి 9 మంది బిలియనీర్లు 50% మంది ప్రజల ఆస్తుల కంటే మించి సంపాదించినటువంటి ఆస్తులు ఈ రోజు ప్రభుత్వం అంటతో సంపాదించారు ఈ ప్రభుత్వం పోవాలా ఇది స్వదేశీ దోపిడీదారుల ప్రభుత్వం విదేశీ దోపిడీదారులతో కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం అందువల్లే ఈ ఉద్యమ శంఖారావం పురించబడింది మహిళలు యువత రైతులు కార్మికులు భుజం భుజం కలిపి ఈ శక్తుల్ని ఓడిస్తారని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతుందని బీజేపీ శ్రేణులు గుర్తు చేశాయి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమంలో భాగంగా శ్రీనగర్ రేషన్ షాపుల్లో జరుగుతున్న బియ్యం పంపిణీ తీరును బీజేపీ నాయకులు సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా పార్టీ ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా పేరు మార్చుకోవటం సిగ్గుచేటని అన్నారు రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రచారానికి సంబంధించి ఒక రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏదైనా జరుగుతుంది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారా తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులు ద్వారా కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము నిధులు లేక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిమితులకు లోబడకుండా ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలను కూడా ఉల్లంఘించి దొడ్డిదారిన అప్పులు తీసుకునేటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేంద్రం ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిది అయింది అందుకోసం ఇవాళ మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం తప్పలేదు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ఏదైతే ఉందో ఇది పేదల పాలిట పెన్నిది ప్రజలకు మేము పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా అంత్యోదయ కార్డులు కూడా ఉన్నాయి మన రాష్ట్రంలో ఈ అంత్యోదయ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో 9 లక్షల మందికి ఈ కార్డ్స్ ద్వారా పంచదార సబ్సిడీ రేట్కి ఇస్తున్నాం బియ్యం కూడా సబ్సిడీ రేట్కి ఇస్తూ ఉన్నాం ఇక్కడ విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూర్చుకుంటూ రేషన్ని ప్రజలందరికీ ఇస్తూ అటు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్న విషయాన్ని కానీ నరేంద్ర మోడీ గారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమాన్ని తీసుకున్నారన్న విషయాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంలో విఫలమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల మరియు ఆహార సరఫరా పంపిణీ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ స్పష్టమైనటువంటి ఆదేశాలు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది 28/6 నాడు 26/6/21 ఒక ఈమెయిల్ ఇచ్చారు ఈమెయిల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే ఆదేశాలు ఏమిటంటే ప్రతి రేషన్ షాప్లో కూడా నరేంద్ర మోడీ గారి ఫోటోతో ఉన్నటువంటి ఒక ఫ్లెక్సీని బ్యానర్ని మీరు ఉంచాలి ఎందుకంటే పేద ప్రజలకు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి సహాయం ఈ 5 కేజీల గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం అన్ని ఆ లబ్ధిదారులకు తెలియాల్సినటువంటి నైతిక బాధ్యత అందరి మీద ఉంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే నిర్వహణ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి నిబంధనల్ని ఉల్లంఘించిన విషయం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మిత్రులారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులకి సొంత పేర్లు పెట్టుకొని నరేంద్ర మోడీ గారికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఎట్టి పరిస్థితుల్లో పేరు ప్రతిష్టలు రాకూడదు ప్రజలకు తెలియకూడదు బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి అందిస్తున్నటువంటి నిధులు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంది అన్న విషయాన్ని మరుగుపరుస్తూ కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి ప్రచారాన్ని
భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. సరిచేసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేయకుండా తూచా తప్పకుండా సరైనటువంటి ప్రచారం, తప్పుడు ప్రచారం కాకుండా సరైనటువంటి ప్రచారం ప్రజలకు అందించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. ఇక్కడ ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాప్స్ కూడా మేము మా కార్యకర్తలు నాయకులు దర్శిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తాం. ప్రత్యేకంగా దీపావళి వరకు ఒక్కొక్క కార్డు హోల్డర్కి లేదా కార్డు ఉంటే కార్డులో ఉన్న మెంబర్స్ ఎంతమంది ఉంటారో వాళ్ళకి తలా 5 కిలోలు చొప్పున బియ్యం కానీ, కొన్ని ప్రాంతాల్లో గోధుమలు ప్రధాన ఆహార ధాన్యంగా ఉంది కాబట్టి గోధుమలు కానీ ఇవ్వండి. ప్రతి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఉమ్మడి ప్రోగ్రామ్స్ 10-15 తారీఖుల్లో అయిపోతాయి కాబట్టి కొద్దిగా బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి డీలర్ సంఘానికి ఆదేశాలు ఇవ్వడం, రాష్ట్రానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారి ఫోటో ఉండాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి మీకు కావాలనుకుంటే. ఇక అంతకుమించి ఏ ఫోటోలు ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఈ నిజాలు ప్రజలకు చెప్పాలని చెప్పేసి మీడియా మిత్రులను కూడా కోరుతు, ఇక్కడ పొలిటికల్గా మనకి ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలి. పొలిటికల్గా మనం ఏ శత్రువులను కాదు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో ఏమన్నా అరమరికలు ఉంటే, ఒడిదుడుకులు ఉంటే, ఇబ్బందులు ఉంటే ఆయా ప్రభుత్వాలు ప్రభుత్వ స్థాయిలో మాట్లాడుకుంటాయి. ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉంటుంది, సంక్షేమ పథకాలు మరి కరెక్ట్గా జరుగుతాయి, లబ్ధి కరెక్ట్గా జరుగుతుంది, లబ్ధిదారులకి మంచి జరుగుద్ది, రాజకీయంగా ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలియటం ద్వారా ప్రజాస్వామ్యం ప్రభుత్వాలు పటిష్టంగా నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేపట్టాం. ఇక నుంచి 28 వరకు అంటే దీపావళి డిస్ట్రిబ్యూషన్, దీపావళి ఇన్స్టాల్మెంట్ అయిపోయే వరకు కూడా మేము అన్ని డిపోల దగ్గర ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో వాచ్ చేస్తాం. డిపో డీలర్స్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు నిజాలనే ప్రజలకు చెప్పండి, అది మనందరికీ మంచిది, ప్రజాస్వామ్య స్ఫూర్తి అని చెప్పేసి తెలియజేసుకుంటుంది. క్విట్ ఇండియా డే సందర్భంగా గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, పార్టీ నాయకులు కొరివి వినయ్ కుమార్ మాట్లాడుతూ తమ పార్టీ శాంతియుతంగా పాలించిందని గుర్తు చేశారు. బీజేపీ మాత్రం అల్లర్లు అరాచకలతో పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు. అంతకుముందు సహాయ నిరాకరణ ఉద్యమం చేసి వస్తూ బయటపడని చెప్పని అనేక రకాల ఉద్యమాలని చూసిన కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమంతో పీక్కి వెళ్ళిపోయి దేశాన్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితి బ్రిటిష్ సామ్రాజ్యవాదికి కలిగింది. ఆ విధంగా స్వాతంత్రాన్ని 1947 ఆగస్టున వాళ్ళు ప్రకటించారు. ఆ విధంగా దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కాకుండా స్వాతంత్ర ఉద్యమంలోనే అనేక రకాలుగా అన్ని హక్కుల్ని కలుపుతూ ప్రజలకు ఇవ్వాల్సి ప్రజలను భాగస్వామ్యం చేసి అన్ని వర్గాల సామాజిక న్యాయం ఆర్థిక సమత్వాన్ని కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఆ విధంగా దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తితో మరి ఆ విధంగా ప్రపంచం కూడా శాంతియుతంగా ఉండడానికి ఇవాళ కారణం కాంగ్రెస్ పార్టీ కానీ అనేక రకాల అనాలోచిత కార్యక్రమాలు చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి పేదరికం పెరిగిపోయి అనేక రకాల ఆకలి తావులకి మరి ఆరోగ్య పరిస్థితులు చక్కబెట్టలేక అనేక రకాలుగా ప్రభుత్వ అచ్చరిగా వీటిని భావించాల్సిన అవసరం ఉంది. ఇవాళ శాంతి సామరస్యం కావాలన్నా భారతదేశ సుఖశాంతతోనన్నా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో అండగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు అండగా ఉంటుందని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. క్విట్ ఇండియా సందర్భంగా ప్రజలందరూ, భారతీయులంతా కూడా ఒక జాతిగా సమీకృతమై ఏకీకృతమై భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని తరిగి కొట్టాలనేటువంటి ఒక సత్సంకల్పంతో పెద్ద ఎత్తున జరిపిన ఉద్యమం ఫలితంగానే భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు తరలిపోయారు. అదే స్ఫూర్తితో ఈ రోజున బందిపోట్లు లాంటి కార్పొరేట్లు ఈ దేశాన్ని దోచుకుంటున్నారు. జిఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పన్నుల విధానం వల్ల పేద ప్రజల్ని అప్పులు పైన చేశారు, ఆకలి బాధల్లోకి వచ్చారు, ధరలు పెరిగిపోయిన ఈ రోజున ఇటువంటి అంశాల సందర్భంగా మరొక క్విట్ ఇండియా ఉద్యమాన్ని మనం ప్రారంభించాల్సి వస్తుంది. బందిపోట్ లాంటి కార్పొరేట్లని, ఆంధ్ర రాష్ట్రంలో మాఫియా లాంటి అడ్మినిస్ట్రేటర్ని, మాఫియా అడ్మినిస్ట్రేటర్ని తరిగి కొట్టాల్సినటువంటి ఒక సరికొత్త ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రూపొందిస్తుంది. క్విట్ ఇండియా స్ఫూర్తితో పేద ప్రజల హక్కుల కోసం, అణగారిన ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ మరొక సరికొత్త
సామాజిక రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తా ఉంది. ప్రజా సమస్యలకు పరిష్కార వేదికగా నిలుస్తున్న స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లివెత్తాయి. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలలకు చెందిన పలువురు ప్రజలు తమ సమస్యలను ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులు స్వీకరించి ఆ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ వివేక్ యాదవ్ భరోసా ఇచ్చారు. అసోసియేషన్ గుంటూరు జిల్లా నగర నూతన కార్యవర్గం ఎన్నికైంది. గుంటూరు అరండలపేటలోని ఓ హోటల్లో సోమవారం ఈ ఎన్నిక జరిగింది. ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, నగర అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారంకు కృషి చేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. జిల్లా హోటల్ అసోసియేషన్ హైవాకు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ముందుగా మా హోటల్ కుటుంబ సభ్యుల మొత్తానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా హయాంలో ఈ హోటల్స్ అసోసియేషన్కి సొంత బిల్డింగ్ ఒకటి ఏర్పరచుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. మా పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఆ బిల్డింగు కట్టుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇక హోటల్స్కి సంబంధించి జిల్లాలో ఏ ఒక్క హోటల్కైనా వచ్చిన సమస్యను పరిష్కరించడానికి ముందుంటామని, వారి హోటల్ యొక్క అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పేసి దీని మూలంగా తెలియజేస్తున్నాను. నేను సిటీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. మా సభ్యులందరూ నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. మా సభ్యుల వెల్ఫేర్ కోసం మీ అందరం అహ్లించలు కష్టపడి వాళ్ళ వ్యాపారాల అభివృద్ధికి కానీ వాళ్ళకి వచ్చిన ఏమైనా సమస్యలకు కానీ వాటి మీద ప్రాపర్గా మేము పోరాడి వాళ్ళ మెల్ కోసం ఎన్నికలు అది చేస్తున్నాం, కృషి చేస్తాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా చిరకాల కోరిక, మా మెంబర్స్ అందరి చిరకాల కోరిక ఏంటంటే సొంత బిల్డింగ్ కట్టుకోవాలని ఒక కోరిక ఉండింది. దానికోసం కొంచెం ఫ్రెండ్స్ మొబిలైజేషన్, మా సీనియర్స్ అందరు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మాకు దాన్ని బాగా ఇన్స్పిరేషన్గా మాకు అప్పచెప్పారు. దాన్ని మా హయాంలో ఎట్టి పరిస్థితులు పూర్తి చేస్తామని అవుతుంది. నేను ఏపీ స్టేట్కి ఆనరీ సెక్రటరీగా ఎలక్ట్ అయ్యాను రీసెంట్గా. సో మాకున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కొత్త టీంని ఎన్నుకున్నాం, సిటీ నుంచి, జిల్లా నుంచి, స్టేట్ వరకు. సో మీ మీడియా మిత్రులు మాకు సహకరించి అందరికీ మా మెసేజ్ని పాస్ చేస్తున్నాను. విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ పటాన్ ముంతాజ్, సీఎం జగన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధని సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎం జగన్ తమకు అప్పగించిన బాధ్యతని సమర్థవంతంగా నిర్వర్తిస్తారని, దానికి తమ సహకారం కావాలని ముంతాజ్ అనురాధని అభ్యర్థించారు. ఫోటోస్ తో ఉన్నాయి మేడం.
మరి కానీ వికలాంగులు మాత్రం ఈసారి మంచి చేయాలి జగనన్న నాకు మాత్రం మంచి పేరు నా మీద హోప్ పెట్టుకున్నాను ఆ హోప్ పని ఫుల్ఫిల్ చేయాలి అంతకుముందు లేకుండా ఇంకా కొంచెం మార్పులు తీసుకొస్తాం మేడం సరేనా కానీ మీరు మాత్రం ఖచ్చితంగా నన్ను సహాయం చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేడం అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ అలాగే ఉంది కూడా మన సమాజంలో అది కూడా మనం నిరూపించే ఇప్పుడు చేరుకోవాలి ఫస్ట్ కదా మేడం ఉమెన్ కి మేడం అది కూడా ఒక అవేర్నెస్ కూడా ఇప్పుడు వచ్చింది మేడం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి సంక్షేమంపై సీఎం జగన్ సమీక్ష అధికారులు నాయకులకు పలు కీలక ఆదేశాలపై దిశానిర్దేశం ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీల పిల్లలు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించిన కలెక్టర్ ఎమ్మెల్యేలు రోడ్డెక్కిన కార్మిక రైతు సంఘాలు కలెక్టరేట్ ఎదుట సేవ్ ఇండియా అంటూ నినాదాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం